తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరోమారు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార వ్యాపారేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లుగా సమాచారం. వ్యాపార భూముల మార్కెట్ విలువల్ని 50%, ఖాళీ స్థలాల విలువలను 35%, అపార్ట్మెంట్ల విలువలను 25%కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు బహిరంగ మార్కెట్లో విలువలు భారీగా ఉన్న చోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు 4-5 రోజుల్లో ఆర్డీఓల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్ విలువల్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేలా వారం రోజుల్లో పెంపు కార్యాచరణ వేగవంతం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. ఏడేళ్ల తర్వాత గత ఏడాది వ్యాపార వ్యాపారేతర ఆస్తుల మార్కెట్ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీల స్టాంపు రుసుములను ప్రభుత్వం పెంచింది. దాదాపు 20% మేర వ్యాపార వ్యాపారేతర ఆస్తుల మూల మార్కెట్ విలువలను సవరించింది. తాజాగా మరోమారు పెంచనుంది. మార్కెట్ విలువ వ్యాపారేతర ఆస్తుల విలువ పెంపుపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, సంయుక్త ఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశాల్లో మార్కెట్ విలువల్ని ఏ మేరకు సవరించాలన్న విషయంపై కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చి ప్రభుత్వానికి అందజేయనున్నారు. సర్కార్ నిర్ణయం మేరకు మార్కెట్ విలువల్ని సవరించి అమలు చేయనున్నట్లుగా సమాచారం. గతేడాది జూలై 22 నుంచి సవరించిన భూముల విలువ పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. వ్యాపార భూముల కనీస ధర ఎకరం 75,000గా నిర్ణయించిన ప్రభుత్వం తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ రేటును 50% పెంచగా, మధ్యశ్రేణి భూముల విలువలను 40%, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30% మేర పెంచింది. అదేవిధంగా ఖాళీ స్థలాల కనీస ధర చదరపు గజానికి 200 రూపాయలుగా నిర్ణయించింది. వీటి విలువను కూడా 50%, 40%, 30%గా పెంచింది. అపార్ట్మెంట్ల ధరలో చెదరపు అడుగు కనీస ధర 1,000 రూపాయలుగా నిర్ణయించగా, కనిష్టంగా 20 నుంచి గరిష్టంగా 30% పెంచారు. దీంతో పాటు స్టాంపు డ్యూటీ విలువ రిజిస్ట్రేషన్ల రుసుములను సర్కార్ పెంచింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించినటువంటి క్యాపిటల్ మార్కెట్ విలువ ఏవైతున్నాయో దాన్ని సవరించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మార్కెట్ విలువను 50%, అదేవిధంగా ఖాళీ స్థలాల విలువను 35%, అపార్ట్మెంట్ల విలువను 25% పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటు ఓపెన్ మార్కెట్ లో విలువలు భారీగా ఉన్న చోట అవసరమైన మేరకు సవరించుకునే అవకాశం కూడా కల్పించనుంది. ఈ దీనికి సంబంధించి 4-5 రోజుల్లో ఆర్డీఓల నేతృత్వ కమిటీ కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే మొత్తం ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలుకి వస్తే వారం రోజుల పెంపు కార్యాచరణ వేగవంతం చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. మొత్తం 7 ఏళ్ల తర్వాత లాస్ట్ ఇయర్ వ్యవసాయకు సంబంధించినట్టు మార్కెట్ ఏదైతే స్టాంపు రుసుములను ప్రభుత్వం పెంచింది, అంటే అప్పుడు స్టాంపు రుసుములను 20% పెంచడంతో పాటు ఇప్పుడు తాజాగా ఈ యొక్క భూముల విలువ పెంచాలని చెప్పి కూడా నిర్ణయించడంతో ఇంకా మరిన్ని ఏదంటే విలువలు పెరిగే విధంగా ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.